హెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల పంపకాలపై కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆస్తుల విభజన జరగలేదు. దీనిపైన పలు దఫాలుగా చర్చలు జరిగినా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇవాళ మరోసారి మీటింగ్ ఏర్పాటు చేశారు. 4 గంటలకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో సమావేశం జరగనుంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవన్ పంపక ఆస్తుల పంపకాల విషయానికి సంబంధించి ఈరోజు 4 గంటలకు 4 క్లాక్ లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, ఇటు రెసిడెంట్ కమిషనర్ ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అంటే మరి కాసేపట్లో, అంటే 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భవన్ లో తెలంగాణకు చెందాల్సిన ఆస్తుల విషయానికి సంబంధించి ప్రధానంగా సమావేశం జరగనుంది. అయితే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ భవనం అనేది మొత్తం 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. అయితే ఈ విస్తీర్ణంలో జనాభా ప్రాతిపదికన విభజన అనేది చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా జనాభా ప్రాతిపదికన చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వానికి, ఏపీ రాష్ట్రానికి 58% వాటా, అంటే 20 ఎకరాల ఈ విస్తీర్ణంలో 58% జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 11 ఎకరాలు సుమారు ఆంధ్రప్రదేశ్కు చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ దీనికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఆ నేపథ్యంలోనే పలుమార్లు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. జరిగిన సందర్భంలో చర్చలైతే సఫలం కాలేదు. అనేక సార్లు సమావేశమైనప్పటికీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయాయి. కానీ మళ్ళా ఈ రోజు మరొకసారి 4 గంటలకు 4 బ్లాక్లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఏపీకి సంబంధించి, తెలంగాణ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక 4 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది. జరిగిన తర్వాత ఏ విధంగా, అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లుగా జనాభా ప్రాతిపదికన విభజన చేస్తారా, ఎలా చేస్తారని ఇక్కడ కీలక నిర్ణయం 4 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇక 4 గంటలకు 4 బ్లాక్లు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇక మరి కాసేపట్లో ఒక్కొక్కరుగా అధికారులు 4 బ్లాక్ చేరుకోబోతున్నారు. మమత, ఓకే, ఇప్పటికీ కూడా పలుమార్లు కూడా సమావేశాలు జరిగాయి, ఏకాభిప్రాయం అయితే కుదరలేదు అనేసి అని చెప్పి తెలుసు. అలాగే అంటే ఈసారి ఎలా ఉండబోతోంది సమావేశం? రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కానీ ఇక రాష్ట్రానికి విభజనకు సంబంధించి, విభజన హామీలకు కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఆర్థికంగా కానీ, ఇటు అనేక విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదనేది ఏపీ ప్రభుత్వం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర తన మొర వినిపించుకుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఆస్తుల విషయం కూడా, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన తర్వాత రెండు భవనాలు విభజించారు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్గా విభజించిన పరిస్థితి నెలకొంది. ఇక దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవన్లో తెలంగాణ వాటా ఎంత అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆంధ్ర భవన్ను జనాభా ప్రాతిపదికన డివైడ్ చేస్తే కనుక 58% ఆంధ్రప్రదేశ్ చెందే విధంగా, అంటే సుమారు 11 ఎకరాలు ఉన్న 20 ఎకరాలు 11 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ చెందితే 9 ఎకరాలు, అంటే 8 నుంచి 9 ఎకరాల మధ్య తెలంగాణకు చెందే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ అధికారులు కానీ దీన్ని విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరొకసారి ఈరోజు సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనైనా మళ్ళా తుది నిర్ణయం అనేది ప్రకటిస్తారా, లేదా మళ్ళా పలుమార్లు నిర్ణయాలు తీసుకుంటారా? ఈరోజు వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి ప్రకటన విడుదల చేస్తారనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మమత, థ్యాంక్ యూ శివ.